గులాబ్జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. గులాబ్ జామున్ మిక్స్ 150 grams, పంచదార 1/2 kg, పాలు 25 ml. గులాబ్ జామ్ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ మిక్స్, 25 ml పాలు, కొద్దిగా వాటర్ పోసి మెత్తగా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ పోసి సాఫ్ట్గా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పంచదార పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి 1/2 kg పంచదార, 1 లీటర్ వాటర్ పోసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ గులాబ్ జామ్ పాకం 10-15 నిమిషాల లోపల మనం మరిగించుకోవాలి. తీగ పాకం రాకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు గులాబ్ జామ్ పిండిని మరొకసారి కలిపి చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ గులాబ్ జామ్ని చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పంచదార పాకంలో వేసుకోవాలి. అదేవిధంగా మిగతా గులాబ్ జామ్ కూడా ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పంచదార పాకంలో వేసుకొని 1-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ.